న్యూజిలాండ్తో మంగళవారం జరిగిన మూడో వన్డేలోనూ భారత్ ఓటమి పాలైంది. ఫలితంగా 3-0 క్లీన్ స్వీప్ కు గురై చెత్త రికార్డును తన పేరిట లెక్కించుకుంది. 1989 తర్వాత 3 అంతకన్నా ఎక్కువ మ్యాచ్లాడిన వన్డే సిరీస్ లో క్లీన్ స్వీప్ అయిన జట్టుగా కోహ్లీ సేన అప్రతిష్టను మూటగట్టుకుంది. T20 సిరీస్ లో క్లీన్ స్వీప్ కు గురైన న్యూజిలాండ్ అంతకంతకు బదులు తీర్చుకుంది. అయితే ఈ సిరీస్ లో తమేం చెత్తగా ఆడలేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, పేలవమైన ఫీల్డింగే తమ విజయావకాశాలని దెబ్బతీసిందన్నాడు. తొలి మ్యాచ్ లో మేము గట్టి పోటీనిచ్చామని అనుకుంటున్నా. ఈ 3 మ్యాచ్ల్లో మేము చేసిన ఫీల్డింగ్, కనబరిచిన ఏకాగ్రత అంతర్జాతీయ క్రికెట్ కు సరిపోదు, కానీ మేం పుంజుకొని పోటీ ఇవ్వడం సానుకూల అంశం. న్యూజిలాండ్ మాత్రం మాకన్నా బాగా ఆడింది. ఇక T20 సిరీస్ లో మేము అద్భుతంగా ఆడాం. కొత్త ఆటగాళ్లకు ఈ సిరీస్ మంచి అనుభవం. T20 సిరీస్ తర్వాత న్యూజిలాండ్ ఆటగాళ్లు మరింత కసితో ఆడారు. 3-0 సిరీస్ ను గెలవడానికి న్యూజిలాండ్ వారు అర్హులే అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా ప్రతి టెస్ట్ కీలకమేనని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. సమతూకంతో ఉన్న తమ జట్టు న్యూజిలాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవగలదని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఫిబ్రవరి 21 నుంచి న్యూజిలాండ్ ఇండియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అలాగే 2 టెస్ట్ ఫిబ్రవరి 29 నుంచి మార్చి 4 వరకు జరగబోతుంది.